అయితే స్టోరీ వైజ్ ఇప్పుడు రైతుల సమస్యకి సంబంధించి ఏదైతే మాట్లాడారో అది మాత్రం మెయిన్ కాన్సెప్ట్ అదే ఉంటుంది అదే ఉంటుంది అదే ఉంటుంది దాటిలో ఏంటంటే ప్రజెంటేషన్ వేరుగా ఉంటాయి ఆ రైతుల కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే ఇంతవరకు ఎవరు చెప్పని అటువంటి ఒక పాయింట్స్ ఈ సినిమాలు చెప్పడం జరిగింది ఇప్పుడు ఢిల్లీలో రైతు ధర్నా జరుగుతుంది వాళ్ళు ఎందుకు దగ్గర దగ్గర ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజులు కావస్తుంది ధర్నా చేస్తూ కానీ వాళ్ళకు పరిష్కారం దొరకట్ల దానిలో రకరకాల కార్లు పుట్టిస్తున్నారు కానీ ఇలాంటి ప్రభుత్వాలు దగ్గర లేని ఒక పరిష్కారం ఈ సినిమాలో నేను చూపించా చెప్పాను సో ఇటువంటి సినిమాని బేస్ చేసుకొని వాళ్ళని కూర్చోబెట్టుకుంటే నాలుగైదు రోజుల్లో పరిష్కారం దొరుకుతుంది అంత మంచి పరిష్కారం ఉన్నటువంటి గొప్ప స్క్రిప్ట్ రైతుల గురించి వేసింది సినిమాలు వ్యవసాయాన్ని దేశ సేవగా గుర్తించండి అని చెప్పే సినిమాలో ఒక జవాన్కి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నాము ఒక కిసాన్కి అలాంటి రెస్పెక్ట్ ఇవ్వండి ఒకళ్ళు దేశం కోసం అయితే ఒకళ్ళు మనిషి కోసం ఫుడ్ కోసం కష్టపడే మనుషులు స్వతంత్రం వచ్చి అందరూ డెవలప్ అయ్యారు కానీ రైతులు ఎవరూ డెవలప్ చేయలే ఇలా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్స్ అంటే డాక్టర్లు వాళ్ళ వారసులు వస్తున్నారు హీరోలు అంటే హీరోలు హీరోల వారసులు వస్తున్నారు డా లాయర్స్ వాళ్ళ వారసులు వస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ అండ్ మినిస్టర్ పొలిటికల్ పార్టీ ఇట్లా ప్రతి దాంట్లో ఎవరు వారసులు వాళ్ళు వస్తున్నారు కానీ రైతు దగ్గరకు వచ్చేసరికి రైతు కొడుకు మాత్రం రైతు వారసులుగా రావాలని కోరుకోవట్లేదు ఎందుకు డెవలప్మెంట్ లేదు అక్కడ ఇలాంటి సిచ్యువేషను రైతుకు కూడా నేను నా వారసుడు రావాలని సిచ్యువేషన్ క్రియేట్ చేయండి ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత రైతు కొడుకు రైతుగా రావాలి అనేది క్రియేట్ చేయండి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ అంటారు ఇంకో జాబ్ ఇంకో జాబ్ అన్నట్టు రైతు ఉద్యోగం అనే రోజు రావాలి అని చెప్పాను అలా చేయాలంటే రైతును డెవలప్ చేయాలి సో ఎవరు డెవలప్ చేయట్లా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎంతోమంది మారుతున్నారు ఎంతోమంది చేస్తున్నారు కానీ ఎవరు డెవలప్ చేయట్లేదు కానీ మీరు ఈ డెవలప్మెంట్ చేయండి ఇలా చేస్తే రైతుకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి సినిమాలో వ్యవసాయాన్ని దేశ సేవగా గుర్తించండి అలాగే ఒక జవాన్ చనిపోతే గాడ్ ఆఫ్ ఆనర్ ఎలా ఇస్తారు ఒక రైతుకు కూడా అది కల్పించండి కష్టపడి పని చేస్తే చనిపోతే ఎవరు చనిపోయారో కూడా తెలియదు కానీ అదే ఒక మినిస్టర్ లేదా ఇంకోళ్ళు చనిపోతే వాళ్ళకి ఇస్తారు గాడ్ ఆఫ్ ఆనర్ కానీ పంట పండి చిన్ని సంవత్సరాలు కష్టపడ్డ రైతుకి ఎవరు మనం మూడు పొట్ల తింటాం మూడు పొట్ల తిండే అవసరం ప్రతి మనిషికి ఉంది కానీ ఆ పంట ఎవరు పండించారనే తెలియదు సో అటువంటి వ్యక్తికి కూడా ఆ రెస్పెక్ట్ కల్పించండి మండల పరిధిలో కల్పించండి అది ఆ కుటుంబాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి అని చెప్పాను తరువాత ఎన్నో ఏళ్ళుగా ఇప్పుడు ఒక వాచి తయారు చేసిన వాళ్ళు మా ఫిక్స్డ్ ప్రైజ్ ఇది అంటారు ఒక సెల్ తయారు చేసిన వాళ్ళు మా ఫిక్స్డ్ ప్రైజ్ ఇది అంటారు అలాగే ఈ బిస్లరీ బాటిల్ తయారు చేసిన వాళ్ళు మా బిస్లరీ బాటిల్ ఖరీదీదని చెప్తారు కానీ ఒక రైతు తను మూడు వందల అరవై ఐదు రోజుల్లో కష్టపడి పనిచేసి పంట పండిస్తే తను పండించిన పండగ తను ఫిక్స్డ్ ప్రైజ్ చేయడు ఎవరో దళారు చేస్తాడు వాడు వీళ్ళకి దారుణంగా కట్టి దారుణంగా తీసుకుని వీళ్ళ కష్టాన్ని తీసుకెళ్ళి వాడు బెనిఫిట్ పొందుతున్నాడు వాళ్ళ నుంచి కార్పొరేట్ సంస్థలు పొందుతున్నాయి కానీ ఇతనికి న్యాయం చేయండి ఫస్ట్ ఇక్కడ ఇతను న్యాయం చేయాలి అంటే రైతుకి ఫస్ట్ అతను నిర్ణయించుకోలేడు కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో ఇవాళ గ్రేట్ లీడర్స్ ఉన్నారు ఒక కేసీఆర్ కానివ్వండి ఒక కేటీఆర్ కానివ్వండి ఒక జగన్ కానివ్వండి ఒక చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఒక మోడీ గారు కానివ్వండి ఇటువంటి వాళ్ళు తలుసుకొని పట్టుబట్టుకుంటే వీళ్ళకి పరిష్కారం చూపించవచ్చు సో ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే రైతుల మీద గ్రేట్ అవగాహన లేదు వీళ్ళకి పరిష్కారం చేయాలని కూర్చోవాలి ఇలా కూర్చోవాలి అంటే ఇంకా ఎమోషన్ పర్సన్ కనెక్ట్ అయ్యే పర్సన్ ఫీల్ అయ్యే పర్సన్ హానెస్ట్ హార్ట్ ఉన్న ఒక పర్సన్ కావాలి అది పవన్ కళ్యాణ్ యాజ్ ఎ వ్యక్తిగా తను కూడా ఇది సపోర్ట్ అయితే గొప్పగా ఉంటుంది అని ఆయన్ని ఈ జైసేన సినిమాలో జోడించి ఆయన ద్వారాగా చెబితే ఎలా ఉంటుంది అన్న దానిలో నేను జయసేన అని టైట్లు పెట్టడం ఇది చేయటం జరిగింది సో కాకపోతే ఇందులో పరిష్కారం ఏంటంటే ప్రతి పంటకి గవర్నమెంటే ఒక మినిమం ఫిక్స్డ్ ప్రైస్ ఫిక్స్ చేయండి టమాటా ఉంది టమాటా ఏం చేస్తారు పంట బాగా పండిద్ది ఒకసారి రూపాయికి అమ్ముతారు రూపాయికి ఇన్ని సంవత్సరాలు కష్టపడి పంట రూపాయికి అమ్ముతారా ఇలా ఏదన్నా దొరుకుతుందండి రూపాయికి ఏది దొరకదు కానీ కష్టపడి పండించిన పంట రూపాయి అంటున్నారు రెండు రూపాయలు అంటున్నారు ఇదే సిచువేషన్ నేను హరిశ్చంద్ర ప్రసాద్ సినిమాలో తీశా కాబట్టి అలా కాదు టమాటా పండిస్తే ఆ టమాటా కేజీ మినిమం ఒక ఫార్టీ రూపీస్ లేదా ఒక థర్టీ రూపీస్ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఈ రైతుకు కూడా ఒక గిట్టుబాటు ధరలాగుండి అమ్మ నేనేసిన పంటకి నాకు ఇంత కాపు వచ్చింది నాకు ఇది మినిమం ఇన్కమ్ ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ అలాగే వరి వేస్తారు వరి మినిమం ఇది ఫిక్స్డ్ ప్రైస్ దాన్ని ఫిక్స్ చేయండి అలాగే ఒక మిర్చి దానికి ఒక మి మినిమం ఫిక్స్డ్ ప్రైస్ ఇట్లా ప్రతి పంటకి మినిమం ఫిక్స్డ్ ప్రైస్ ఫిక్స్ చేస్తే రైతు అడుక్కునేవాడుగా ఉండడు వాడి వారసులు వస్తారు వాళ్ళకి ఏమి చేయాలనేది అప్పుడు వస్తుంది కాబట్టి ఇలా ఆలోచిస్తే ఈ పరిష్కారం దొరికిద్దని చెప్పిన ఒక గ్రేట్ ఫీలం జైసేన